డాక్టర్ గారు ఈ రోజు దేని మీద మాట్లాడబోతున్నారండి? హెయిర్ డైస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. ఓకే, మరి వద్దంటే వద్దని మీరు అని చెప్పారు కదా, మరి హెయిర్ డైస్ ఈయన వద్దంటే వద్దని చెప్పేస్తాడు అని ఇప్పటికే చాలా మందిలో ఆలోచన మొదలైంది. మీరేం కంగారు పడకండి, నేను పూర్తిగా వద్దంటూ వద్దని చెప్పట్లేదు. హెయిర్ డైస్ ని అతిగా వాడటం వద్దంటే వద్దు అని చెప్పటం జరుగుతుంది అన్నమాట. అయితే డాక్టర్ గారు, హెయిర్ డైస్ వాడితే గనక కొంతమంది కళ్ళు మండుతూ ఉంటాయి, కొంతమంది తలపోట్లు వస్తూ ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న అలర్జీస్ ఉంటాయి, అవునమ్మా, మరి దానికి తగ్గట్టుగా విజ్ఞానం అందిస్తారా? మామూలుగానమ్మా ఈ హెయిర్ డైస్ లో ఈ ఆర్టిఫిషియల్ కలర్ మన జుట్టుకు రావటానికి పారాబిన్ అనేది ప్రతి దాంట్లోనూ వాడేది అన్నమాట, కంపల్సరీ ఉంటుంది. పీపీడి అనే ఇంకొక కెమికల్ ఉంటుంది, రెండు. మూడవది అమోనియా, నాలుగవది డైఅమైనో బెంజీన్. ఈ నాలుగు రకాల కెమికల్స్ కామన్గా అన్ని కంపెనీల బ్రాండ్స్లోనే ఉంటాయి. ఇవి మెయిన్గా ఎక్కువ హాని కలిగించే కెమికల్స్ ఇవి, కానీ వీటి వల్ల మనకు కోరుకున్న విధంగా ఆ కలర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య నెత్తికి షాంపూ వలె స్నానం చేసేస్తే స్నానం అయ్యేలోపు జుట్టు తెల్లగా ఉండేది, నల్లగైపోతున్నది. ఇలాంటి హెయిర్ డై షాంపూస్లో కార్టికోస్టెరాయిడ్స్ కలుపుతారు సహజంగా, ఇవి కొంచెం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. అంచేత మీరు అన్నట్టు క్యాన్సర్స్ ఎక్కువ రావటానికి, హెడేక్స్ రావటానికి, దద్దుర్లు దురదలు, స్కిన్ ర్యాషెస్ రావటానికి, చాలా ఇరిటేషన్స్ ఎక్కువ రావటానికి ఈ కెమికల్ ఎఫెక్టే మెయిన్ చూడ అన్నమాట. అందుకని అందులో ఉండే మెయిన్ కెమికల్స్ ఇవన్నీ మీరు గ్రహించాలి. అయితే డాక్టర్ గారు, మీరు ముందుగా చెప్పినట్టుగా మొత్తానికి మానేయమంటే కొంచెం కష్టమే. అవునమ్మా. మరి అందుకే ఈ కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించి అది వేసుకున్నప్పుడు గనక అలర్జీస్ని తగ్గించడానికి చేయాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయండి? సహజంగా మీరు హెయిర్ డై వేసుకున్న తర్వాత అది స్కిన్కి కాంటాక్ట్ అయినప్పుడు ఆ భాగం కొంచెం రెడ్గా అవుతుందండి, కాస్త ఇచ్చింగ్ వస్తుంది, కొంతమందికి ఎర్రగా అట్లా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటిది తగ్గాలి అనుకున్నప్పుడు ఆ భాగంలో ఒట్టిగా కొబ్బరి నూనె అప్లై చేసేసి గంటన్నర రెండు గంటలు అట్టు పెట్టుకుని స్నానం చేసేస్తే ఆ రెడ్నెస్ తగ్గుతుంది, ఆ ఇచ్చింగ్ తగ్గుతుంది, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారండి. రెండవది చెవిలో గులుబు క్లీన్ చేసుకోవడానికి, కాళ్ళగోళ్ళలో మట్టి క్లీన్ చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగిస్తాం, గుర్తుంది కదా? ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొచ్చి హెయిర్ డై వేసేసిన తర్వాత ఎక్కడైతే స్కిన్కి మనకి ఇబ్బందులు వస్తున్నాయో దాని మీద గనక హైడ్రోజన్ పెరాక్సైడ్ రాసేసి ఒక గంట ఉంచేసి తర్వాత స్నానం చేసేస్తే ఈ అలర్జీస్ అనేది చాలా బాగా తగ్గిపోతున్నాయి. ఓకే, స్నానం వేయక కావాలంటే కొంచెం కొబ్బరి నూనె రాస్తే ఇక దురద ఇరిటేషన్ ఉండదు. మళ్ళీ అలర్జీని తగ్గించడానికి అనేది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్, కొబ్బరి నూనె సైంటిస్టులు స్పెషల్గా పరిశోధన ద్వారా ఇచ్చిన సమాచారం అన్నమాట. ఇంకెవరికైనా రెగ్యులర్గా కాస్త దురదలు ఎక్కువ ఉంటే కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపేసి కొద్దిగా రాసుకుని ఒక అరగంట ఉంచి స్నానానికి వెళ్లే ముందు అట్లా ఉంచుకుని స్నానం చేసేస్తే ఆ దురదలు తగ్గుతాయి, అది కూడా ఉపయోగించుకోవచ్చు కావాలండి. ఈ అలర్జీలు తొలగించడానికి తాత్కాలిక ఉపశమనం, ఆ క్లీనింగ్ కోసం ఇది మంచిది అన్నమాట. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ప్రకృతి పరంగా ప్రత్యామ్నాయాలు చెప్పకపోతే గనక ప్రకృతి వైద్యానికి న్యాయం చేసినట్టు ఉండదు. అవునమ్మా. మరి అందుకే ఈ హెయిర్ డైస్ కెమికల్స్ తో నిండి ఉంటాయి కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి పరంగా ఏ డైస్ అప్లై చేసుకోవచ్చు అంటారు? అందరికీ తెలిసింది గోరింతాకు. అవును. ఆ గోరింతాకునే మనం ఫ్రెష్గా రుబ్బేసి దాన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవటం మంచిది, చాలా బెస్ట్, జీరో సైడ్ ఎఫెక్ట్. ఓకే. దీంట్లో కొంచెం నలుపు వర్ణం రావాలి, ఇది ఎరుపు వస్తుంది కదా, దానికోసం సైంటిస్టులు న్యాచురల్ కోసం ఒకటి ఇచ్చారు, నీలిమందు మొక్క అనేది ప్రకృతిలో దొరుకుతుంది, ఆయుర్వేదం వారికి తెలుస్తాయి. ఈ నీలిమందు యొక్క పువ్వులు తీసుకుని ఆ పువ్వులు ఈ హెన్నాలాట్లో కలిపేసేసి ఒక గంట అట్టు పెట్టేసేసి తర్వాత వేసుకుంటే ఈ లైట్ బ్లాక్ కలర్ జుట్టు వస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఓకే. ఇంకా కొంతమందికి సహజంగా ప్రకృతిలో ముందు నుంచి తెలిసింది గుంట గలగరాకు, అన్ని ఓళ్ళల్లో ఎక్కడ పడ్డా గట్ల మీద దొరుకుతూ ఉంటుంది. ఈ గుంట గలగరాకు తీసుకుని మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ పట్టించేస్తే జుట్టు బాగా బ్లాకిష్గా ఉండడానికి అవకాశం ఉంది. అంటే బాగా తెల్లగైన వాళ్ళకి ఉపయోగపడదు, జుట్టు కొంచెం అక్కడక్కడ తెల్ల జుట్టులు వస్తున్నాయి అన్నప్పుడు అట్లా వాడుకోవడం ఇది చాలా మంచిది అన్నమాట. ఓకే. ఈ రకమైన ప్రయత్నాలు చేయండి, సాధ్యమైనంత వరకు తెల్ల జుట్టు లేని వారికి ముందు నుంచి రాకూడదంటే ఎండ తగలక జుట్టు తెల్లగా ఎక్కువ వస్తున్నది. ఇది నేను కొన్ని వేల వేల మంది మీద గమనించిన అనుభవంలో తెలుసుకున్న వాస్తవం, సైంటిఫిక్గా కూడా ఉంది స్టడీ చేసి చూస్తే.
ఎండకి మన లోపల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాలు మెలనోసైట్స్ అంటారు. అవి ఎండ ఎంత తగిలితే అవంత ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎండ నుంచి శరీరాన్ని తట్టుకునేటట్టు చేయడానికి నలుపు వర్ణం పెట్టేస్తే ఎండ లోపలికి వెళ్ళదన్నమాట, ప్రొటెక్షన్ కోసం. ఎండలోకి మనం వెళ్ళలేదు కాబట్టి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలానికి నలుపును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండట్లే. అందుకనే ఎండ తగల దేశాల్లో జుట్టు తెల్లగా ఉంటుంది, ఎండ ఎక్కువ ఉన్న దేశాల్లో జుట్టు నల్లగా ఉంటుంది. స్కిన్ కూడా చూసుకోండి మీరు కావాలంటే. ఇప్పుడు నాకు కూడా 6-7 సంవత్సరాల నుంచే తెల్ల జుట్టు వచ్చిందండి, అంతకుముందు లేదు నాకు. అంతకుముందు బాగా ఎండల్లో తిరిగేవాడిని, కష్టపడేవాడిని, మీటింగ్లకు తిరిగేవాడిని. ఇప్పుడు షూటింగ్స్ నిమిత్తం అక్కడి నుంచి అసలు ఎండలోకి తిరగటం మానేసి కంటిన్యూస్గా టీవీ షూటింగ్స్ ఎక్కువైపోయి ఎక్కువ నీడ పట్టినట్టు మొదలెట్టాను. అట్లా 2-3 ఏళ్ళు ఉండేసరికి 2015 అక్కడి నుంచి నాకు తెల్ల జుట్టు రావడం బాగా ఎక్కువైంది. అసలు విటమిన్ డి డెఫిషియన్సీ నాకు వచ్చింది. ఇప్పుడు తెల్ల జుట్టు అనేది ఎండ తగలటం తగ్గిన దగ్గర నుంచి స్పీడ్గా పెరిగిపోయింది. అందుకని మీరు సాధ్యమైనంత వరకు ఎండకి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. కుదిరినంతకాలం, కుదిరినన్ని గంటలు కాస్త ఎండలోకి వెళుతూ ఉండండి. జుట్టు ఓటం తగ్గుతుంది, జుట్టు నలుపుగా ఉంటుంది, అట్లాగే విటమిన్ డి బాగా వస్తుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇది కనుక లోపించిందంటే మీ పిల్లలకి 10-15 ఏళ్ల లోపే తెల్ల జుట్టు మొదలవుతుంది. ఇప్పుడు చూడండి పిల్లలకి చాలామందికి 180 మంది పిల్లలకి 8-10 ఏళ్ల వయసు నుంచి అందరి పిల్లలకి విటమిన్ డి లోపమే, ఎండ తగలక. అందుకని మంచి పరిష్కారం ఎండ. అందుకని ఎండలో తిరిగి పనిచేసుకునే కూలి పనిచేసుకునే వాళ్ళకి చూడండి జుట్టు నల్లగా ఉంటుందండి, వాళ్ళకి 60-70కి వస్తుంది. అంచేత మనం కాస్త అలవాట్లు విధానంలో మార్చుకోగలిగితే బాగుంటుంది. ఇంకొకటి, ఈ స్కిన్కి క్యాన్సర్స్ లాంటివి కానీ ఇంకా ఇతర దీర్ఘ సమస్యలు దీనివల్ల రాకూడదంటే మీరు రెగ్యులర్గా జ్యూసెస్ బాగా తాగండి, నీళ్లు బాగా తాగండి. మనం చెప్పే యాంటీ ఆక్సిడెంట్ డైట్స్ అంటే కొంచెం ప్రకృతి సిద్ధమైన సలాడ్స్ కానీ విత్తనాలు కానీ ఇలాంటివి ఎక్కువ తినండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ లోపల ఆ కెమికల్ సైడ్ ఎఫెక్ట్ని క్లీన్ చేసి దీర్ఘరోగాలు క్యాన్సర్స్ లాంటివి డైస్ వల్ల రాకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటి సపోర్ట్తో డ్యామేజ్ని కొంత తప్పనిసరిగా వాడాల్సిన వారు ఉపయోగించుకుంటే మంచిదన్నమాట. విన్నారు కదండి, హెయిర్ డైస్ ఉపయోగించే వాళ్ళందరూ కూడా డాక్టర్గా చెప్పిన ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే కనుక డాక్టర్గా చెప్పిన ప్రకృతిపరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హెయిర్ డైస్ వల్ల ఆరోగ్యం కంటే కూడా అనారోగ్యమే ఎక్కువ ఉంది కాబట్టి.